నమస్తే, నా పేరు డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి ముసునూరి. నేను కేఆర్ హాస్పిటల్ హైటెక్ సిటీలో చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీగా పనిచేస్తున్నాను. ఇవాళ డబ్ల్యూహెచ్ఓ స్లోగన్ ఫర్ వరల్డ్ హెపటైటిస్ డే గురించి మాట్లాడుకుందాం. జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డేన సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ రోజు ప్రొఫెసర్ బారూక్ బ్లూంబర్గ్ గారి బర్త్డే. ఆయన హెపటైటిస్ బి అనే డిఎన్ఏ వైరస్ని కనిపెట్టి ఈ లోకానికే చాలా చాలా మేలు చేశారు. హెపటైటిస్ బి అంటే ఒక సూక్ష్మజీవు. హెపటైటిస్ బి సి రెండు చాలా బాడీ మీద దీర్ఘం ఎఫెక్ట్స్ వదిలే సూక్ష్మజీవులు. హెపటైటిస్ బి ఒక డిఎన్ఏ వైరస్, వైల్ హెపటైటిస్ సి ఇస్ ఎన్ ఆర్ఎన్ఏ వైరస్. ఈ హెపటైటిస్ బి అండ్ డి చాలా రోజులు బయట పడకుండా బాడీలో సడన్గా లివర్ డ్యామేజ్తో కానీ లివర్ క్యాన్సర్స్తో కానీ బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. మాకు చాలా మటుకు పేషెంట్స్ తెలియకుండా క్రానిక్ లివర్ డిజీస్తో, జాండిస్తో, బ్లడ్ వామిటింగ్స్తో, ఒళ్ళంత వాపుతో, లివర్ క్యాన్సర్స్తో ఇలా ఇలా వేరియస్ ప్రెజెంటేషన్స్తో వస్తూ ఉంటారండి. తర్వాత చూస్తే 30 ఏళ్ళ క్రితం వాళ్ళకి హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ బ్రదరో సిస్టరో పాజిటివ్ ఉండి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి షేర్ చేయకపోవడంతో వీళ్ళు టెస్టింగ్ చేసుకోలేదు, ట్రీట్మెంట్ తీసుకోక లాస్ట్ స్టేజెస్లో మాకు దగ్గరికి వచ్చారు. సో ఇలాంటి సందర్భాలతో మనకి నేర్చుకునేది ఏంటంటే హెపటైటిస్ని ప్రివెంట్ చేయాలి అంటే వైరల్ హెపటైటిస్ బీసీకి టెస్టింగ్ చేసుకొని ఒకవేళ నెగిటివ్ ఉంటే తప్పకుండా టీకా తీసుకోవాలి, ఒకవేళ పాజిటివ్ ఉంటే వెంటనే మీ దగ్గర ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ లివర్ డాక్టర్ని కానీ సంప్రదించి సరైన చికిత్స పొందండి. థ్యాంక్ యూ.